Hey guys, welcome to Hit TV special story. బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది. వెళదామంటే ఆనందంగా నాన్న చేయి పట్టుకుని బయలుదేరారు ఆ అమ్మాయిలు. వేడుకలో బంధువులతో కలిసి సంతోషంగా గడిపారు. ఆ సంగతులంతా నెమరు వేసుకుంటూ ఇంటికి బయలుదేరారు. కానీ మధ్యలోనే మరో లోకం చేరుకున్నారు. ఇంతలోనే ఏమై ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే స్టోరీ మొత్తం వినాల్సిందే. ఆరు గాలం కష్టపడినా పొలం మీద సంపాదించేదేం లేదు. పండించిన పంట మీద ఆదాయం రాకపోగా నష్టాలు. దీనికన్నా అమ్మడమే నాయమనుకున్నాడు జలపతి రెడ్డి. ఇతనిది జగత్యాల జిల్లా నర్సింగాపూర్. భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఉన్న 1.5 ఎకరం పొలాన్ని అమ్మేస్తే 50 లక్షలొచ్చాయి. వడ్డీలకిస్తే నెల నెలా కొంత ముడుతుంది. ఇల్లు గడవటానికి అవి సరిపోతాయనుకున్నాడు. కొంత చేతిలో ఉంచుకొని మిగిలినదంతా స్నేహితులు, తెలిసిన వారికి వడ్డీ కింద అప్పుగా ఇచ్చి పొలం తప్ప మరో పని తెలీదు. కూర్చుని తింటే కొండలైనా కరగాల్సిందే. చేతిలో ఉన్న డబ్బు కాస్త ఆవిరైంది. పోని వడ్డీ డబ్బులైనా వస్తాయనుకుంటే ఆ ఆశ లేదు. తీసుకునే ముందు ఎన్నో మాటలు చెప్పిన వాళ్లంతా ముఖం చాటేశారు. అసలు కాదు కదా, వడ్డీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గట్టిగా అడగడమేమో జలపతికి తెలియదు. చేతిలోనేమో పని లేదు. ఇల్లు గడవాలి, పిల్లలకు ఫీజులు కట్టాలి. అందుకోసమని అప్పు తీసుకున్నాడు. వాళ్లు అతనిలా మెతికేం కాదు. గడువు తీరగానే అప్పు తీర్చమని వచ్చేవారు. వీటితోనే సతమతమవుతున్న జలపతికి మరో దెబ్బ తగిలింది. తనకున్న స్థలాన్ని భూసేకరణలో భాగంగా గతంలో పోగొట్టుకున్నాడు. కోర్టులో కేసు వేస్తే అనుకూలంగానే తీర్పు వచ్చింది. దేవుడు వరమిచ్చినా పూజారి అనుమతివ్వని పరిస్థితి అతనిది. పరిహారం మంజూరైన లాయర్ కారణంగా అది ముందుకెళ్లలేదు. ఇవన్నీ అతన్ని మానసికంగా కుంగతీశాయి. ముగ్గురు ఆడపిల్లలే చేతికొస్తున్నారు. వాళ్ల భవిష్యత్ ఏంటన్న భయం పట్టుకుంది తనకి. ఆత్మహత్య చేసుకుందామంటే భార్య, పిల్లలు ఏమవుతారోనన్నా బెంగ ఏమనుకున్నాడో ఏమో. పిల్లలను బంధువుల వేడుకకు తీసుకెళ్తా బయలుదేరమన్నాడు. ఫంక్షన్ అనగానే పిల్లలు ఎగిరిగంతేశారు. పెద్ద కూతురు జస్మిత నేను రాను, మీరు వెళ్ళండి అంది. మధుమిత, ప్రణీత మాత్రం వస్తామన్నారు. అందంగా ముస్తాబాయి బయలుదేరారు. వేడుకలో బంధువులు, తోటి పిల్లలతో ఆనందంగా ఆడుకున్నారు అమ్మాయిలు. ఆ సంగతులన్నీ తలుచుకుంటూ నాన్నతో కలిసి తిరుగు ప్రయాణం కట్టారు. పొద్దుననగా ఫంక్షన్ అంటూ పిల్లలతో వెళ్లాడు జలపతి. ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్. కంగారు పడి బంధువులకు ఫోన్ చేసింది అతని భార్య కవిత. అటు నుంచేమో ఎప్పుడో బయలుదేరారన్న సమాచారం. చీకటి పడుతోంది, ముగ్గురి జాడా తెలియలేదు. ఆలస్యమైందని, ఎక్కడైనా ఆగి ఉంటారని మనసుకు నచ్చి చెప్పుకుంది. ఇలా తెల్లారిందో లేదో గుండె జల్లుమనిపించే వార్త, జలపతి ఆత్మహత్య చేసుకున్నాడని. ఉదయాన్నే పొలానికి వెళ్లిన వాళ్లకి పొలంలో ఎవరో పడుకున్నట్టు కనిపించారు. దగ్గరగా వెళ్లి చూస్తే నోట్లో నురగలతో మృతి చెందిన జలపతి కనిపించాడు. ఎవరో పిల్లలను తీసుకుని ఊరెళ్లాడుగా అన్నారు. అంతే, చుట్టూ ఉన్న వాళ్లకి మరో అనుమానం వచ్చింది. భయపడుతూనే పక్కనే ఉన్న బావిలోకి తొంగి చూశారు. ఊహించినట్టుగానే చిన్నారుల శవాలు నీటిలో తేలి ఆడుతున్నాయి. విషయం అర్థమవటానికి ఎంతో సమయం పట్టలేదు వాళ్ళకి. వెంటనే పోలీసులకు భార్యకు కబురు పంపారు. భర్త పిల్లల కోసం ఎదురు చూస్తున్న కవితకు గుండె ఆగినంత పనింది. ఏడుస్తూనే పరుగు పరుగున పొలానికి చేరుకుంది. భర్త పిల్లల శవాలను చూసి గుండెలు పగిలేలా రోదించింది. వేడుక తర్వాత పిల్లలతో కలిసి జలపతి ఇంటికే బయలుదేరాడు. పిల్లలు తాము ఎలా గడిపారో ఆ విశేషాలన్నింటినీ అక్కతో పంచుకోవాలంటూ ఊహల్లో విహరించారు. ఇంతలో ఊరు దగ్గరలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు నాన్న. ఎందుకు తీసుకెళ్లాడో అర్థం కాలేదు వాళ్ళకి. నాన్న పక్కనున్నాడన్న ధైర్యంతో దగ్గర దాకా వెళ్లారు. లోపలికి తొంగి చూశారు. పెద్ద బావి, నిండుగా నీళ్లున్నాయి. ఆశ్చర్యపోయేంతలో ఇద్దరూ దానిలో పడ్డారు. అయితే కాలు జారి మాత్రం కాదు, తోడుగా వచ్చిన నాన్ని తోసేశాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి చుట్టూ నీళ్లు, ఊపిరి ఆడటం లేదు. రక్షించమని నోరు తెరిస్తే నోటిలోకి నీళ్లే. గిలగిలా కొట్టుకుని చివరకు ఊపిరి విడిచారు. వాళ్ళిద్దరూ గిలగిలా కొట్టుకోవటం కళ్లారా చూశాడు. చనిపోయారని నిశ్చయించుకున్నాక తన వెంట తెచ్చుకున్న పొలానికి చల్లే గుళికలను తిని అతను మరణించాడు. కబురందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. వెతక్కా అతని చొక్కాలో ఓ లేక దొరికింది. అప్పులు, దానివల్ల వస్తున్న అవమానాలు, అప్పు ఇచ్చి మోసపోయిన విధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేని దీనస్థితి, వాటన్నిటినీ లేఖలో పంచుకున్నాడు. తానొక్కడే ఊపిరి తీసుకుందామంటే 4 ఆడవాళ్లు, మగతోడు లేకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం. దీంతో చావే శరణమనుకున్నాడు. తోడుగా పిల్లలని వెంటబెట్టుకుని వెళ్లాడు.
తాను రానంది కాబట్టి పెద్ద కూతురు బతికిపోయింది. నమ్మిన స్నేహితులు, లాయర్ అందరూ మోసగించిన దైన్యం జలపతిది. నిజమే, అన్ని దారులు మూసుకొనిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అవమానాలు భరించడం కంటే చావే నయమనుకున్నాడు. కాని ఆ చిన్నారులు చేసిన తప్పేంటి? అప్పులు, అవమానాలు వంటివేమీ తెలియని వయసు వాళ్ళది. నాన్న తోడుగా సరదాగా బయలుదేరారు. చావంటే ఏంటని తెలియని వయసులో గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లిదండ్రుల ప్రాణం విలవిల్లాడుతుందే. ప్రాణాలు నిలబెట్టుకోవటానికి వాళ్లు గిలగిల్లాడుతుంటే చూస్తూ ఆ తండ్రి మనసు ఎలా ఊరుకుందో. తట్టుకోలేక అతను ప్రాణం వదిలినా వాళ్లను చంపే హక్కు, వాళ్ల జీవితాన్ని నిర్ణయించే అధికారం అతనికెక్కడిది? చనిపోయే ఆఖరి నిమిషం వరకు ఆ చిన్నారుల కళ్ళల్లో, మనసులో అదే ప్రశ్న మెదిలి ఉంటుంది, మేం చేసిన తప్పేంటనే. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.